సార్ ఒకసారి ఆయుర్వేద మందులు వాడిన తర్వాత ఆస్తమా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈసారి రాకుండా ఏమైనా ప్రివెన్షన్ మెథడ్ ఉంటుందా సార్ ఆయుర్వేదంలో? ఆయుర్వేద మందులతో కానీ ఆయుర్వేద మందులతో ఆస్తమా పూర్తిగా తగ్గిపోయింది. దీన్ని రోగ నిరోధకం అంటారు, అంటే రోగాన్ని తగ్గించడం బాగా. కానీ అదే రోగం తగ్గిపోయాక మళ్ళీ రాకుండా పోతున్న జనరల్గా పబ్లిక్లో ఏం బిలీవ్ ఉందంటే ఆయుర్వేదం బాగా పనిచేస్తే కానీ మొత్తం మూలం నుంచి తగ్గిపోతుంది మళ్ళీ రాదని అనుకుంటారు. ఇది తప్పు. అలా ఏ రోగమైనా కానీ ఒక్కసారి తగ్గాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆస్తమానే కాదు, ఏదైనా రోగం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జ్వరం ఒకసారి వస్తుందా లైఫ్లో? మందులు వేసుకుంటే మళ్ళీ రాదా? మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం ఎలాంటి కాజెస్ని మనం బాడీలోకి ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోల్డ్ అయిందనుకోండి, నేను కోల్డ్ రిపీటెడ్గా అవుతుంది, నేను మెడిసిన్ ఇస్తాను, తగ్గిపోతుంది. మీరు ఎందుకు అయింది మీకు కోల్డ్ అని అంటే మీకు ఐస్ క్రీమ్ తినడం వల్ల కోల్డ్ అయింది. నేనేమంటాను, మెడిసిన్ ఇచ్చేసి ఐస్ క్రీమ్ తినొద్దు అని అంటాను. కానీ మీరేం చేస్తారు, వెళ్ళి మళ్ళీ ఐస్ క్రీమ్ తింటారు, మళ్ళీ కోల్డ్ అవుతుందా అవదా? సిమిలర్గా ఆస్తమా అనేది కూడా దీనినే. ఆస్తమా అనేది కూడా మనం మెడిసిన్ ఇచ్చాక తగ్గుతుంది, కానీ అది పూర్తిగా తగ్గిపోవాలి అంటే దానికి ఏమంటారు ఆయుర్వేదంలో అంటే నిదాన పరివర్జన అంటారు. అంటే ఏదైతే కాజ్ వల్ల మనకు ఎలర్జీ కానీ ఆస్తమా కానీ వచ్చిందో ఇలాంటి వాటిని మనం ప్రివెన్షన్ చేస్తే బాగుంటుంది. ప్రివెన్షన్ ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్నవాళ్ళు ప్రివెన్షన్గా పెరుగు, గ్రేప్స్ కానీ, పైనాపిల్ కానీ, కోల్డ్ ఐటమ్స్, రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్, ఈ జంక్ ఫుడ్స్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలుగడ్డ, కందగడ్డ, చామగడ్డ అనేది వాయు పదార్థాలు. ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమంటారంటే ప్రతిలోమ గతి అంటారు. యూజువల్గా వాతం అంటే ఎయిర్, వాతం అనేది అనులోమ గతి ఉండాలి. కానీ ఆస్తమా అందులో అంటే డౌన్వర్డ్ మూమెంట్ అనమాట. అదే ఆస్తమాలో ఏముంటుంది, ప్రతిలోమ గతి అంటే పైకి వెళ్ళిపోతుంది. అందుకే ఇలా పైకి బ్రీతింగ్ పైకి వస్తుంది. సో దీనినే అనులోమ గతికి తీసుకెళ్ళాలి అని అంటే ఇలాంటి వాయు పదార్థాలు కూడా వాడద్దు. ఇలాంటి జిడ్డు పదార్థాలు లైక్ పెరుగు అనేది ఇలాంటి నేను చెప్పినవన్నీ వాడకుండా ఉంటే ఇది ప్రివెన్షన్ అన్నమాట ఒకటి. కాకపోతే ఆయుర్వేదంలో ఇంకొక బ్యూటీ ఏంటిది అని అంటే రోగం తగ్గిపోయాక అది రాకుండా ఉండడానికి రసాయన చికిత్స అనేది చెప్తారు. జనరల్గా మీరు మార్కెట్లో వినుంటారు చవన్ప్రాష్ కానీ, అగస్త్య హరితకి రసాయనం కానీ, ఇలాంటివన్నీ రసాయన చికిత్స. అంటే బాడీ టిష్యూ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. ఓకే, ఒక్కసారి మీరు మొత్తం ఆస్తమా తగ్గిపోయాక కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లైక్ అగస్త్య హరితకి రసాయనం కానీ, చవన్ప్రాష్ కానీ, మీరు జనరల్గా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అది ఎందుకు వాడుతున్నారో కూడా తెలియదు. ఎప్పుడైనా కానీ రోగం ఉన్నప్పుడు రసాయనం ఇవ్వకూడదు. ఓకే, పూర్తిగా రోగం తగ్గాక రసాయనం లేకుండా కూడా ఉండకూడదు. ఓకే, రోగం ఉన్నప్పుడు రసాయనం వాడకూడదు, కానీ రోగం తగ్గాక రసాయనం వాడకుండా ఉండకూడదు. ఎందుకంటే అది మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే రసాయన చికిత్స అనేది చాలా వరకు అవసరం. సో ఇలాంటివన్నీ తీసుకుంటుంటే ఆస్తమా కానీ ఎలాంటి రోగమైనా కానీ ప్రతి రోగానికి రసాయన చికిత్స అనేది చెప్పారు, రసాయన భూత చికిత్స అంటూ. కానీ సో అది చేస్తూ ఉంటే మీకు ఎలాంటి రోగం. ఓకే.